హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ చంద్రబాబు వల్ల కానిది పవన్ కు సాధ్యమవుతుందా? అనుకోవడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. ఒక్కోసారి ఉద్దేశం మంచిదైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలించకపోతే మంచి ఆలోచన కూడా చెడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ఏపీలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఎంపికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకిష్టమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన తొలి సమీక్షలోనే ఓ కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అవును, ఏపీలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన తొలి సమీక్షలోనే ఓ కీలక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు విస్తరించకూడదన్నది ఆయన ప్రశ్న. వాస్తవానికి ఇది చాలా మంచి ఆలోచనే. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇది ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయిన ఆలోచనగా పేరు సంపాదించుకుంది. గతంలో కూడా ఈ ఆలోచనను చంద్రబాబు, వైఎస్ జగన్లు చేశారు, ప్రయత్నించారు. అయితే ఫలితాలు చూశాక దెబ్బతిన్నారు. దీనికి క్షేత్రస్థాయిలో ఓ బలమైన కారణం ఉంది. వాస్తవానికి ఈ ఉపాధి హామీ పనులు రెగ్యులర్ కూలీ పనులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఈ ఉపాధి హామీ పనులు 2 గంటలు చేస్తే చాలు, కానీ పొలాల్లో చేసే పనులకు ఈ సొమ్ములు చాలవు, ఆ సమయము కుదరదు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకి 220 వరకు అందుతోంది. ఈ పథకం కింద కరువు ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నారు. దీనినే వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతులపై భారం తగ్గుతుందనేది పవన్ ఆలోచన అయి ఉండొచ్చు. రైతులకు ఇచ్చే కూలీలో ఉపాధి హామీ సొమ్ము మినహాయించి మిగిలింది రైతు ఇవ్వచ్చు. ఎందుకంటే రైతు కూలీలకు ప్రస్తుతం 500 నుంచి 600 రూపాయల వరకు గిట్టుబాటు అవుతోంది. పైగా సుమారు 7-8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఉపాధి హామీ పనులకు వచ్చేవారిని పొలం పనులకు మళ్లించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదని చంద్రబాబు హయాంలోనూ, జగన్ హయాంలోనూ నిరూపితమైన పరిస్థితి. పైగా ఉపాధి హామీ పనులతో పొలం పనులను జోడిస్తే వీరు రైతు మాటలు వినే పరిస్థితి ఉండదు. ఇవన్నీ గతంలో ఎదురుపడిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో అధికారులతో సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. 100 రోజులు మాత్రమే పని ఉండే ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనులకు మళ్లించడం వల్ల మేలు జరుగుతుందని ఆలోచన చేస్తున్నారట. మరి అటు చంద్రబాబు, ఇటు జగన్ వల్ల కానిది పవన్ వల్ల అవుతుందా, ఆయన చేసి చూపిస్తారా అనేది వేచి చూడాలి.